ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. అసలు ఇప్పుడు మార్కెట్స్ గురించి ఏం మాట్లాడాలి అర్థం కానీ స్థితిలో మనం ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా కీలకమైన లెవెల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు బ్రేక్ అయిపోతూనే వస్తున్నాయి. 10,800 అనుకున్నాం, 10,700 అనుకున్నాం, ఇవాళ 10,600 లెవెల్ని కూడా బ్రేక్ చేసి నిఫ్టీ కిందకి వచ్చేసింది. 10,591 కనిష్ట స్థాయికి నిఫ్టీ ఇవాళ దిగి రావడం చూస్తున్నాం. బట్ అక్కడ నుంచి 591 లెవెల్స్ నుంచి కొద్దిగా మనకి రికవరీ లాంటిది కనిపించినప్పటికీ జస్ట్ 25-30 పాయింట్స్. బట్ స్టిల్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హెవీ వెయిట్స్ బాగా పడుతున్నాయి. లైక్ రిలయన్స్ ఈ మధ్యకాలం మనం ఎప్పుడు చూడని విధంగా 6% నష్టపోయింది. ఐషర్ మోటార్స్ 10% దాకా నష్టపోవడం, పేజ్ ఇండస్ట్రీ 7% డౌన్, హీరో మోటోకార్ప్ 7%. ఇలా హెవీ వెయిట్స్ లో అసలు ఈ స్థాయిలో కరెక్షన్ ఎప్పుడు వస్తుంది, అసలు ఇది సాధ్యమేనా అని అనుకుంటున్న ఇది కూడా సిచ్యువేషన్ ఇవాళ మనం చూసాం. అండ్ రూపీలో ఏమాత్రం రిస్పెక్ట్ మనకు కనిపించలేదు. 74 రూపాయల స్థాయికి వెళ్ళబోతుంది. ఆల్మోస్ట్ 73-75 కూడా ఇవాళ బ్రీచ్ చేయడం మనం రూపీ చూస్తున్నాము. సో మొత్తానికి అక్రాస్ ది బోర్డ్ అన్ని ఫ్రంట్స్ నుంచి మనకి నెగటివ్ న్యూస్ భారీ ఎత్తున ఫ్లో అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 73-64 దగ్గర రూపీ కోట్ అవుతుంది, 10,620 దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది విత్ 240 పాయింట్స్ డౌన్. అండ్ సెన్సెక్స్ 760 పాయింట్ల నష్టంతో 35,217 పాయింట్ దగ్గర. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అనుకోవచ్చు, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, యూ నేమ్ ఇట్, అన్ని ఇండెక్స్లు బాగా వీక్గా ఉన్నాయి. ఇవాళ ఫర్ ది మ్యాటర్ మనకి 252 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 250 దాకా ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన నేమ్స్ లైక్ అరవింద్ ఒకటి, కేర్, బీఎస్సీ, ఐషర్ మోటార్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, హెరిటేజ్ ఫుడ్స్, ఇరోమోటో, మారుతి, రెప్కో, సాగర్, సింఫనీ, వ్యాల్, ఇలా అన్ని మేజర్ నేమ్స్ అని మనకు కనిపిస్తున్నాయి. లైక్ ఇవాళ మనకి సిమెంట్ రిలేటెడ్ సెక్టార్, ఆటో రిలేటెడ్ సెక్టార్, టెక్స్టైల్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, షుగర్, ఇలా ఈ సెక్టార్స్ కూడా చాలా ఇవాళ భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇవాళ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయాలి అన్నది ప్రధాన ప్రశ్న ఇన్వెస్టర్లకి. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం ప్రధానమైన విషయమా, లేకుంటే బాటమ్ ఫిషింగ్ కింద ఏదైనా స్టాక్స్ బాగా తగ్గితే కొనుగోలు చేయడం ఒక స్ట్రాటజీ అవుతుందన్న అంశాలు మనతో మాట్లాడింది అన్ని సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పుకోలేదు తెలియని ఒక జంక్షన్లో మనం ఉన్నాం. కీ లెవెల్ 10,600 కూడా బ్రేక్ అయిపోయింది ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఈ మధ్యకాలం ఎప్పుడు వెళ్ళిన విధంగా లైక్ రిలయన్స్, హీరో మోటోకార్ప్, ఎస్కార్ట్స్ 6-10% ఫ్రీ ఫాల్, లైక్ రోలర్ కోస్టర్ రైడ్లో ఫ్రీ ఫాల్స్ ఎలా ఉంటే అలాంటి ఫాల్ జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ప్రధానమైన ప్రశ్న. అసలు ఏం చేయకూడదు ఇప్పుడు? యా బేసికలీ ఏం చెయ్యకూడదు అంటే మనం డెఫినెట్లీ అగేన్స్ట్ ద మార్కెట్ ట్రెండ్ హీరోయిజం చూపించి బయింగ్ కూడా చేయకూడదండి. మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత బయింగ్ చేయడం అనేది మంచిది. ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా ఇవాళ మనం చూసిన బ్రేక్ డౌన్స్ ఏవైతే చూసామో, లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు చాలా ప్రామినెంట్ నేమ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్, యూనో టాప్ 10 కంపెనీస్ ఇన్ ద కంట్రీ, ఇటువంటివి ఆర్ టాప్ 50 కంట్రీస్. సో ప్రామినెంట్ నేమ్స్ ఒకటి, టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంట్రీస్ ఒకటి, ఇటువంటివన్నీ కూడా బిట్వీన్ 5-10% క్రాక్ డౌన్ ఇవాళ చూసాము. సో దిస్ కెన్ కంటిన్యూ ఫర్ 1-2 డేస్ మోర్, అంటే ఇటువంటి 5-10% క్రాక్ డౌన్స్. సో ఇండెక్స్ పరంగా చూసుకుంటే మనకు ఓన్లీ 10% ఫ్రమ్ ద హైసే రియాక్ట్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే 11,700 అక్కడ నుంచి మేబీ అరౌండ్ 10,600 అది పక్కన పెడితే ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద ఎంటైర్ లిస్టెడ్ స్పేస్ లో ఉన్న స్టాక్స్ మోర్ దెన్ 50% పడ్డాయని చెప్పి స్టాటిస్టికలీ ప్రూవ్ అయింది. సో అదే కాకుండా ఇప్పుడు లార్జ్ క్యాప్స్ బ్రేక్ అవుతున్నాయి కాబట్టి ఇండెక్స్ పరంగా దేర్ క్యాన్ బి సమ్ మోర్ డ్యామేజ్. మనం చెప్పలేమండి ఇండెక్స్ ఏ మేరకు కిందికి వెళ్తుందనే చెప్పవచ్చు. సో వాట్ వన్ షుడ్ నాట్ డూ ఇస్ డూ నాట్ షో హీరోయిజం, గో అగేన్స్ట్ ద మార్కెట్ అండ్ బై ద స్టాక్స్. ఓకే, పానిక్ డ్రివెన్ మార్కెట్ ఉన్నది కాబట్టి ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్. రేపొద్దున కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొద్దిగా పాజిటివ్ సిగ్నల్స్ ఏమన్నా మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవ్వడం, లేకపోతే ఇంకా ఫాల్ అరెస్ట్ అయిందని వచ్చిన తర్వాత స్వల్పంగా పెరగచ్చు, ఇండెక్స్ పరంగా పెరగచ్చు, స్టాక్ పరంగా పెరగచ్చు, కానీ కంఫర్ట్ జోన్ అక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడు కొనుగోలు చేయడం బెటర్. అప్పటిదాకా ఇట్స్ బెటర్ టు స్టే అవే అండి. బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ నుంచి మనం టాప్ ఎండ్ ఆఫ్ ది పిరమిడ్ అంటే కింద మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ స్టాక్స్ వీక్నెస్ నుంచి ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ వరకు వచ్చేసాము. ఇక్కడ ఏదైనా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే చాలా లెవెల్స్ అనుకున్న లెవెల్స్ అన్ని కూడా బ్రేక్ డౌన్ అయిపోతూ వస్తున్నాయి. ఎనీథింగ్ టు డూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? యాక్చువల్లీ బ్రేక్ డౌన్స్ అనేది ఇక్కడ రావడం చూస్తున్నాండి. మనం గత కొద్ది వారాలుగా మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ గురించి వీఆర్ టాకింగ్, అది ఎప్పుడైతే 200 డే మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అయిందో, సో వీఆర్ టాకింగ్ అబౌట్ డబుల్ బాటమ్ ఫార్మేషన్. అండ్ మనం మొన్ననే చెప్పాం మంత్ స్టార్టింగ్ లో, అంటే 3 డేస్ బ్యాక్ యాక్చువల్లీ,
వీఆర్ సీన్ ఏ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లో. సో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే బేసికలీ ఆ బార్ సైజ్ ఎంత ఉంటుందో అంత డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ మంత్ బార్ మనం మొత్తం చూసుకుంటే కనుక 11,750 నుంచి 10,850 దాకా పడుతుంది చూసాం, అంటే 900 పాయింట్స్ అనేది బ్రేక్ డౌన్ రావటం చూసాం. సో ఐ థింక్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద బార్ సైజ్ అనేది మనకి కరెక్షన్ రావటం చూస్తాం, అంటే 10,850 నుంచి ఆల్మోస్ట్ 450 పాయింట్స్ అంటే నియర్ టు 10,400 దగ్గర మేబీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు అక్కడ కూడా తీసుకోలేదు అంటే కనుక స్వింగ్ లో ఆర్ డబల్ బాటమ్ అంటాం మనకి, మార్చ్ లోస్ ఏవైతే ఉన్నాయో 9951 మేబీ అక్కడ దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఈ రోజు ఫస్ట్ టైం నిఫ్టీ బిలో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతాం చూస్తున్నాం, విచ్ ఇస్ 10,784. సో డెఫినెట్లీ రేంజ్ అనేది మనకి షిఫ్ట్ అయిందండి. ఆల్ దీస్ డేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 10,780 అండ్ 11,200 అనుకుంటున్నాం. ఆ రేంజ్ కాస్త ఇప్పుడు డెఫినెట్ గా 10,450 నుంచి మేబీ ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ చేసే ప్రయత్నం చేయొచ్చు, విచ్ ఇస్ 10,850. సో 450-850 అనే రేంజ్ డెఫినెట్ గా ఓపెన్ అప్ అయింది. ఓన్లీ థింగ్ పుల్ బ్యాక్ వస్తుందా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో, మేబీ రావచ్చు. అండ్ లాస్ట్ 15-20 డేస్ గా మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ 3 గ్రీన్ బార్స్ అంటే జర్నీ ఆఫ్ 11,760 నుంచి 10,591 200 పాయింట్స్ ఎప్పుడైతే పడిందో ఓన్లీ 3 డేస్ ఏ మనకి పెరగడం చూసాం, అండ్ కంటిన్యూస్లీ లాస్ట్ 20 డేస్ నుంచి మార్కెట్ పడుతుంది. సో ఇలాంటప్పుడు మేబీ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ తప్ప వీ డోంట్ సీ ఎనీ మేజర్ బయింగ్ అనే నా ఉద్దేశం. అండ్ ఈ రోజు క్రాక్ ఇస్ బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద హెవీ వెయిట్స్ ఐషర్, హీరో హోండా, రిలయన్స్ ఇలాంటి స్టాక్స్ కాబట్టి మేబీ ఇక్కడ నుంచి ఐ థింక్ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. వీ మే గోయింగ్ టు ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ కూడా, సో విచ్ కెన్ లీడ్ దట్ టు 9951. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వీఆర్ టాకింగ్ కంటిన్యూస్లీ అండి. సో నా ఉద్దేశంలో 23,600 ఈజ్ స్టిల్ వ్యాలిడ్ ఏదైతే మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం, అన్లెస్ ఇట్ క్రాసెస్ 26,036. సో మనం ఇప్పుడు 2200 మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అయితేనే బాటమ్ ఫామ్ అయింది అనుకోవచ్చు, అదర్వైజ్ ర్యాలీస్ ఏ వచ్చినా కూడా ఇట్స్ ఓన్లీ రిలీఫ్ ర్యాలీ. ఇప్పుడే బాలగారు అన్నట్టు హీరోయిజం చూపించి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ మనం కొనకూడదు. బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ నా ఉద్దేశంలో. ఎగ్జాంపుల్ డిమార్ట్ లాంటి స్టాక్స్ వీఆర్ ఆస్కింగ్ లైక్ ఐ థింక్ ఎవ్రీడే కాల్స్ వస్తూ ఉంటే మనకి ఎప్పుడు కరెక్ట్ అవుతుంది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. సో 1660 నుంచి ఆల్మోస్ట్ 1240 దాకా రావడం చూసాం. సో 400 రూపీస్ కరెక్షన్ ఇక్కడ నుంచి ఇంకా పడుతుందా? డెఫినెట్లీ పడొచ్చు. 1060 ఇస్ ఫిబ్రవరి లో. సో ఇలాంటి స్టాక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై. అదేవిధంగా డెల్టా కార్ ప్రీవియస్ స్వింగ్ లో కట్ చేయలేదు ఇన్స్పైట్ ఆఫ్ 1000 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్, అది కూడా ఒక స్ట్రాంగ్ చార్ట్ గా మనం చెప్పుకోవచ్చు. మేబీ అప్ టు 190 డెల్టా కార్ కూడా పిక్ చేసుకోమని చెప్తాను. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎనీ స్టాక్స్ టు కీప్ ఇన్ రాడార్ లైక్ ఇప్పుడే రాజేంద్ర గారు అన్నట్టు డిమార్ట్ ఒకటి అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ ఎంత ఫాల్ కూడా ఆర్బీఎల్ బ్యాంక్ లో పెద్దగా మనం ఫాల్ ఎక్స్పెక్ట్ ఫాల్ అయితే రాలేదు. ఈ రోజు పడ్డట్టు హీరో మోటో కార్ప్ ఒకటి, రిలయన్స్ లాంటి స్టాక్స్, ఈవెన్ మారుతి 10,000 నుంచి మనకి ఆల్మోస్ట్ 30% దాకా క్రాక్ అనిపించింది. అలాంటి స్టాక్స్ లైక్ బయోకాన్ ఒకటి, పేజ్ ఇండస్ట్రీస్ ఒకటి, లైక్ రూపా అండ్ కంపెనీ, ఇలాంటి చాలా ఫండమెంటల్ స్ట్రెంత్ అంటే మనం పదే పదే రికమెండ్ చేసిన స్టాక్స్ 30-40% చీప్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయి. ఇస్ ఇట్ రైట్ టైం టు కీప్ దోస్ స్టాక్స్ ఇన్ రాడార్? ఓ యా, డెఫినెట్లీ రాడార్ లో అటువంటి స్టాక్స్ ఉంచి కూడా మంచిదేనండి. బట్ ఇస్ ఇట్ ద రైట్ టైం టు బై? నోబడి కెన్ ప్రిడిక్ట్ విచ్ ఇస్ ద రైట్ టైం అండ్ వాట్ ఈస్ ద రైట్ ప్రైస్ అనేది మాత్రం చెప్పడం నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అండి. సో ఈ కారణం వలన ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ విచ్ హ్యావ్ ఆల్మోస్ట్ జీరో డేట్, ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు డెట్ లేని కంపెనీస్ డెఫినెట్లీ దే విల్ డూ మచ్ బెటర్ దెన్ డెట్ ఉన్న కంపెనీస్ కంటే. సో ఇవి బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి నెంబర్ వన్, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ నెంబర్ టూ, చాలా వాటికి డెట్ ఎక్కువగా లేదు నెంబర్ త్రీ. సో ఇటువంటి కంపెనీస్ లో ఎస్పెషల్లీ ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్స్ కొంచెం దూరంగా ఉండడం మేలు. ఆర్బీఎల్ బ్యాంక్ పెద్దగా పడకపోయినా కానీ ఒక్కొక్కసారి లాస్ట్ లెగ్ లో ఫస్ట్ లెగ్ లో పడిన స్టాక్స్ అన్ని కూడా కొంచెం రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే పెద్దగా పడతాయని చెప్పలేను, బట్ ఓవరాల్ గా మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి కొంచెం ఇంకా ఐ థింక్ మేబీ 1-2 quarters దూరంగా ఉంటేనే బెటర్ అండి, అంటిల్ ద హీట్ అండ్ డస్ట్ సెటిల్స్. బట్ ఏవైతే డెఫినెట్లీ రాబోయే పెళ్లిళ్ళ సీజన్ ఒకటి అండ్ ఫెస్టివల్ సీజన్ రెండు ఉన్నాయి కాబట్టి కొన్ని కన్జంప్షన్ లెడ్ థీమ్స్ మాత్రం డెఫినెట్లీ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది సెంటిమెంట్ పరంగా, నాట్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్. సో అటువంటి స్టాక్స్ లో ఎక్కడైనా కానీ మనకి జీరో అవుట్ అయిపోయింది ఒక 3-5 days ఆర్ 10 days వీక్ డేస్ స్టెబిలిటీ కనిపించినప్పుడు అటువంటి స్టాక్స్ లో డెఫినెట్లీ ఐ థింక్ వన్ కెన్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఇప్పటికి కూడా పదే పదే చెప్తూనే ఉంటాం, ఆల్వేస్ బై స్టాక్స్ ఇన్ అట్లీస్ట్ 2-3 ప్రైస్ పాయింట్స్.
సో మార్కెట్ కొద్దిగా మళ్ళీ రికవర్ అయినట్టు కనిపించి మళ్ళీ డేస్ లోస్ దగ్గరకు వచ్చేసింది 10,591 ఇంతవరకు మనం మాట్లాడుకున్నప్పుడు డేస్ లో ఆ లెవెల్ కూడా బ్రీచ్ అయ్యి 10,000 సేమ్ అదే లెవెల్స్ రేట్ రావడం మనం చూస్తున్నాం. 266 పాయింట్స్ డౌన్ తో నిఫ్టీ ఆల్మోస్ట్ 870 పాయింట్స్ డౌన్ తో సెన్సెక్స్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ తాడేపల్లి గూడెం నుంచి భాస్కర్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి భాస్కర్ గారు. బజాజ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? బజాజ్ ఫైనాన్స్ అండ్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ డెఫినెట్లీ నో అండి. స్టాక్ ఎప్పుడైతే హాఫ్ అయిందో ప్రాబ్లీ దేర్ మైట్ బి సమ్ కార్పొరేట్ ఇష్యూస్ దానిలో. సో నా ఉద్దేశంలో ఈ స్టూడెంట్ వెంచర్ ఇన్ టు ఎస్ బ్యాంక్ అండి. మేబీ బజాజ్ ఫైనాన్స్ ట్రై చేయొచ్చు. అది కూడా 3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. 2140 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఇది 1780 దాకా కూడా డౌన్ సైడ్ రావచ్చు. సో మీకు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉండాలి అండ్ 1780 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. ఇన్ కేసు అక్కడి నుంచి కూడా పడినా కూడా ఈ షుడ్ హోల్డ్ ఆన్ అండి. అంతకు మించి వి కాన్ డూ ఎనీథింగ్. సో డెఫినెట్లీ 2 ఇయర్స్ వ్యూలో బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఎ బాయ్. పుట్టపర్తి నుంచి సుబ్రహ్మణ్యం మరో కాలు అడగండి. సుబ్రహ్మణ్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. టీసీఎస్ స్టెబిలిటీ చాలా ఉంది. ఇన్ఫాక్ట్ అది ఎక్కువ పడలేదు కూడా. అంటే ఆల్మోస్ట్ అది క్లోజ్ టు యూనో 52 వీక్స్ హై దగ్గరే ఉంది. కాబట్టి ఒకవేళ లాస్ట్ లెగ్ లో ఏదైనా స్వల్పంగా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎస్పెషలీ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ చాలా మటుకు ఆల్మోస్ట్ 5-10%, కొన్ని అబౌట్ 10% కూడా పడ్డాయి. సో మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, మైండ్రీ ఇటువంటి అట్లీస్ట్ యూనో విప్రో ఎక్కువగా పడలేదు. ఎందుకంటే యాజ్ డిఫెన్సివ్స్ ప్రాబబ్లీ అది ఎక్కువగా సెల్లింగ్ రాలేదు. బయింగ్ రాకపోయినా సెల్లింగ్ ఎక్కువ రాలేదు. బట్ ఇన్ మై ఒపీనియన్ కొద్దిగా అంతా రిజల్ట్ సీజన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీసీఎస్ అటువంటి స్టాక్ కొనాలనుకున్నా కానీ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వెయిట్ అంటే లాస్ట్ లెగ్ లో కొద్దిగా ఫాలో వచ్చినప్పుడు అక్కడ యూ కెన్ బై. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మనకి వచ్చే పాయింట్ లో ఏ స్టాక్స్ కొనుగోలు చేయాలి, ఏ సెక్టార్స్ మనం రాడార్ లో ఉంచుకోవాలి, చాలా మెయిల్స్ మనం అడ్రస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మన కాల్ మీరు హైదరాబాద్ నుంచి ప్రమోద్ రెడ్డి. అడగండి ప్రమోద్. ఏదండి? టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. ఓకే, అది 330 తీసుకున్నాను. ఇప్పుడు 200 నడుస్తుంది. దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు? ఎట్లా ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ దాని టీవీఎస్ ఎలక్ట్రానిక్స్? ఓకే, మీరు 300 లో కొన్నారండి. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్ కూడా మనం పడతాం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ 556 నుంచి అరౌండ్ 195 దాకా రావటం చూసాం. నా ఉద్దేశంలో మీకు 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేసే తగ్గే స్టాక్ అండి ఇది. అండ్ ఐ థింక్ 167 2017 లో. సో అక్కడికి వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మీకు 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ టైం పీరియడ్ ఉండాలి. హైదరాబాద్ నుంచి రాధిక మరొకవాలి. అడగండి రాధిక. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఒకటి సార్, బనాకో ప్రొడక్ట్స్ 250 లో తీసుకున్నా సార్, 1000 shares. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఆర్కోటెక్ సార్, 35 rupees లో 1000 shares ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ లెవెల్ లో యావరేజ్ చేయాలా లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా సార్? యావరేజ్ వి డోంట్ థింక్ సో. రెండు మీరు చెప్పిన స్టాక్స్ లో ఆర్కోటెక్ ఇంకా బాగా వీక్ గా ఉన్న మైక్రో క్యాప్ స్టాక్ అనుకుంటాను. బ్యాంకో ప్రొడక్ట్స్ అండ్ ఆర్కోటెక్ 1000 హెవీ క్వాంటిటీ ఉంది. ఐ థింక్ ఆర్కిటెక్ హాస్ బికమ్ ఎ పెన్నీ స్టాక్ అండి. మీరు 30 లో కొన్నారు, ఇట్ హాస్ బికమ్ 9 rupees. సో ఇలాంటి స్టాక్స్ ని డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ప్రాబ్లీ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి ఇఫ్ యూఆర్ లక్కీ ఐ థింక్ ఇది 18-19 దాకా రావచ్చు. సో డెఫినెట్లీ అక్కడ ఎగ్జిట్ అనే చెప్తాం. ఈవెన్ బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగానే ఇట్స్ ఇన్ సెల్ ఆఫ్ మోడ్ అండి. సో ఈ స్టేజ్ లో యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దనే చెప్తాం. చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద మెయిల్స్ లో మనకి మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మంది అడిగారు. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు రిడెంప్షన్ చేసుకోవచ్చా, మళ్ళీ తగ్గిన తర్వాత ఎంటర్ అవ్వచ్చా అనేది. సో ఇప్పుడే బాలగారు అన్నట్టు మనం టైం చేయలేము మార్కెట్స్ ని. సో ఈ లెవెల్ దగ్గర మొత్తం అమ్మేసుకుని మళ్ళీ యూనిట్స్ కొనుగోలు చేయొచ్చా అంటే మాత్రం చెప్పడం కష్టం అవుతుంది. సో వీరైతే ఎక్కువ మనీ మీరు పంపింగ్ చేయండి, దాని అదేమైనా బెస్ట్ స్ట్రాటజీ అవుతుందేమో. శంకర్,
అడుగుతున్నారు. రిలయన్స్ 1263లో మిండా కార్ 178 లో తీసుకున్నారు, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యాడ్ చేసుకోవచ్చు రిలయన్స్ అండ్ మిండా కార్. నో నో, దిస్ ఇస్ నాట్ ద టైమ్ అండి. ప్రాబ్లీ యూనో కంపెనీస్ పరంగా బోత్ అబౌట్, వన్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్. ఐ థింక్ నెంబర్ టూ టీసీఎస్ అండ్ రిలయన్స్. రిలయన్స్ అనేది యాక్చువల్లీ లాస్ట్ 10 డేస్ లో కూడా అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అండి, బట్ లాస్ట్ మేబీ 1 or 2 డేస్ నుంచి కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. సో ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? నాట్ ఇమీడియట్లీ, కొంచెం వెయిట్ చేయండి. ప్రాబ్లీ రాబోయే మేబీ 10-15 డేస్ లో ఎప్పుడైతే రిజల్ట్స్ రావడం మొదలు పెడతాయో, కొంచెం మార్కెట్ ఒక కొలిక్కి వచ్చినప్పుడు, ప్రాబ్లీ కొద్దిగా సెమ్బ్లెన్స్ అండ్ స్టెబిలిటీ వచ్చినప్పుడు మార్కెట్ లో యూ కెన్ బై ఏ లిటిల్ బిట్ క్వాంటిటీ అండి. బట్ ఒకటి మాత్రం డెఫినెట్లీ, మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా ఈ అక్టోబర్ ఆర్బీఐ మీట్ లో పెరిగినప్పుడు డెఫినెట్లీ అక్కడ మార్కెట్ లో ఇంకొక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో మిండా కార్ప్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనడానికి ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, నాట్ ఇమీడియట్లీ. మంచిర్యాల నుంచి కాల్ ఉన్నారు. హలో, చెప్పండి. హలో చెప్పనా? హలో, క్వశ్చన్ అడగండి సార్. హలో, 5 లక్షలు ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారండి? ఎల్ఐసి అండి, మీరు ఫండ్స్ ఏమైనా తీసుకుందావా లేకుంటే ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకుందావా ఏమి? ఓకే, ఒకసారి మీకు ఏమైనా పూర్తి సమాచారం ఏమైనా కావాలంటే ఒకసారి మెయిల్ పెట్టండి, డీటెయిల్డ్ గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మల్లికార్జున అడుగుతున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్ర, ఫెడరల్ బ్యాంక్, ఈ 3 స్టాక్స్ ని 1 ఇయర్ టైం హోరిజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఎస్బీఐ, కోటక్ మహీంద్ర అండ్ ఫెడరల్ బ్యాంక్. యా, 1 ఇయర్ టైం ఫ్రేమ్ అయితే యూ షుడ్ చూస్ 2-3 ప్రైస్ పాయింట్స్ అండి. 268 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఎస్బీఐ. నా ఉద్దేశంలో స్వింగ్ లో ఇస్ ఎ గుడ్ సపోర్ట్, 232. బట్ అగైన్ ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్, నా ఉద్దేశంలో స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ ప్రాబ్లీ అప్ టు 232 వరకు ఎస్బీఐ తీసుకోవచ్చు. అండ్ కోటక్ బ్యాంక్ కూడా 960-970 మధ్యలో మంచి సపోర్ట్ ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా 10% కరెక్షన్ లో. సో ఈవెన్ కోటక్ కూడా డెఫినెట్లీ యూ కెన్ ట్రై. అండ్ ఫెడరల్ కూడా ఆల్మోస్ట్ వీఆర్ ట్రేడింగ్ ఎట్ ద బాటమ్, లాస్ట్ 1.5 ఇయర్ బాటమ్స్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఇక్కడ నుంచి కూడా 10% డౌన్ లో డెఫినెట్లీ యూ కెన్ బై. మీరు చూస్ చేసుకున్న 3 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ ఏనండి. ఓన్లీ థింగ్, 10% కరెక్షన్ లో 3 కూడా పిక్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రాజా మరో కాల్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర గారు. ఒక 2 స్టాక్స్ గురించి సార్. ఒకటి రికో ఆటో, ఓకే, ఇంకోటం టాటా గ్లోబల్ బయోరేజెస్ ఫర్ లాంగ్ టర్మ్ సార్. కొంచెం ఎంట్రీ పాయింట్స్ రాజేంద్ర గారు చెప్పండి, తీసుకోవచ్చా లేదా ఎక్కడ ఉండవచ్చు? రికో ఆటో అండ్ టాటా గ్లోబల్ బయోరేజెస్. ఓకేనండి. రికార్డ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ స్వింగ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది అండి. లాస్ట్ 1.5 ఇయర్ గా ఈ స్టాక్ 110 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 66 దాకా పడుతుంది చూసాం. 47 మనకి లాస్ట్ ఇయర్ జులై, అంటే 2017 జులై లో అది. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్ గా వీక్ అయితే కనుక 47 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ యూ చూసిన గుడ్ స్టాక్, ఇది స్టెబుల్ ఉన్న స్టాక్. దో ఒక 30-40% పడినా కూడా డెఫినెట్లీ మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను, బిట్వీన్ 66 and 47. అండ్ టాటా గ్లోబల్ మనకి 192 దగ్గర డబల్ బాటమ్ ఫార్మేషన్ చూస్తామండి. స్టాక్ ఆల్రెడీ అబౌట్ 320-330 నుంచి కరెక్ట్ అవుతూ 220 దాకా రావటం చూసాం. సో బిట్వీన్ 220 and 190, 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంటే టాటా గ్లోబల్ కూడా పిక్ చేసుకోమని చెప్తాం. సో ఒక మేజర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుతం చందా కొచ్చర్ అర్లీ రిటైర్మెంట్ కావాలని చెప్పి ఒక రిక్వెషన్ పెట్టుకున్నారు బోర్డుకి. తక్షణం బోర్డు ఆమోదించింది, అంటే చందాకొచ్చారు తక్షణం వైదాగ పోతున్నారు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి. సో కొద్దిగా ఇది ఐసీఐసీఐ బ్యాంక్ లో మూడ్ ను లిఫ్ట్ చేసింది. 294 ఇవాళ ఇంటర్ డే లో, 295 నుంచి స్టాక్ రికవరీ, 306 దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది విత్ 1% గెయిన్స్ తో. సో చందాకొచ్చారు ఐసీఐసీఐ బ్యాంక్ ను ఇక విడబోతున్నారు, ఎందుకంటే ఈ వీడియో కాన్ ఇష్యూలో చాలా ఆరోపణలు ఆమె గత కొద్ది కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నారు. సో మేబీ ఆమె వెళ్లిపోవడం, నెక్స్ట్ సందీప్ బక్షికి పగ్గాలు అప్పగించడం వల్ల మేబీ కొద్ది గొప్ప మళ్ళీ పూర్వ భయం వచ్చే అవకాశం ఏమైనా బ్యాంక్ కు ఉందనే చూడాలి. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం ఐసీఐసీఐ బ్యాంక్ లో చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1-1.5% దాకా గెయిన్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ కనిపిస్తోంది. ఓకే, ఇంకా మనకి చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, కానీ సమయం మించిపోతుంది. ఇమీడియట్ టేక్ రాయింది దగ్గర అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఇట్స్ ఓన్లీ రీబౌండ్ అండి. బేసికలీ మేబీ షార్ట్ కవరింగ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రాస్ ఇట్స్ స్వింగ్ హై అండి, 333. నా ఉద్దేశంలో ఎవరికైనా పొజిషన్ ఉంది అంటే కనుక
ఇట్స్ ఎ సెల్ ఆన్ ర్యాలీగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ కూడా వీకే ఉంది కాబట్టి ప్రాబ్లీ ఆల్రెడీ స్టాక్ 20 రూపీస్ పెరగడం చేసాం ఇప్పుడే లాస్ట్ 3 to 4 మినిట్స్ లోనే. మేబీ 333 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో వన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మనకి సమయం మించిపోతుంది, ఇంకా కాల్స్ మెయిల్స్ తీసుకోలేం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వైండప్ చేద్దాం. ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 మనీ.